దంపతితో దగ్గరుండి భార్య వివాహం చేసింది. వినేందుకు వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. విచిత్ర సంఘటనగా అనిపించినా రియల్ సీన్ అనే చెప్పాలి. ఈ వివాహ వేడుకపై గ్రామస్తులను నివ్వెరపోయేలా చేసిన విచ్చేసిన అతిథులు మనసారా ఆశీర్వదించారు, భార్య త్యాగాన్ని కొనియాడారు. నా పేరు సరిత. మా ఆయనని ఇష్టపడింది అంటే ఆమె మా ఆయన వల్ల మేనా మామ బిడ్డ. అందువల్ల ఆమె వికలాంగురాలు. తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నా. ఇప్పుడు మా ఆయనని ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్ళి. తను చంటి పిల్లలా చూసుకోవాలి మేము, అందువల్ల చేసుకున్నాం. ఇప్పుడు మానవత్వంతో చేసుకున్నాం. పెళ్లి కూతురు తండ్రికి ఇద్దరు అమ్మాయిలు. ఆ అమ్మాయిలలో ఒక అమ్మాయి వికలాంగు, ఒక అమ్మాయి మంచిగానే ఉంటుంది. ఆమె పెళ్ళి అయిపోయింది సార్. అదే పెళ్ళి ఈ అమ్మాయికి ఎటు తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నారు ఇంతకాలం. తర్వాతకి ఆ అమ్మాయికి మా తదనంతరం కొంచెం ప్రాబ్లం అవుతుంది. మరి ఆమెకు ఎటువంటి అదే పెద్ద పెద్దల సపోర్ట్ కానీ ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ రిలేషన్లనే సంబంధం చూసి పెళ్లి చేసేది. తల్లిదండ్రులకు ఓకేనా? తల్లిదండ్రులకు ఇప్పుడు చేసుకుంటే అబ్బాయికి ఇంతకుముందు పెళ్ళి అయింది, ప్లస్ ఆ అమ్మాయికి కూడా ఇష్టమే. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇష్టమే, అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. ఇప్పుడు మానసిక వికలాంగ అయినటువంటి అమ్మాయి